చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంత కాయ అలా మల్లో ఊరు బాట పట్టిందిలా పెండ్లి చీరలు కొనేటందుకు చైతన్యకు చేనేత లుంగీలు కొనిద్దామనో తిరుగుతున్నది అని అనుకున్నారు. కాదు కాదు, అంబాసిడర్ అన్న పదానికి అంక పెట్టకుండా న్యాయం చేస్తున్నది అక్క. స్వచ్ఛ భారత్, ఉద్ధరించే భారత్, అంబాసిడర్ల కంటే నువ్వే చాలా గ్రేట్ అక్క. నిజంగా నువ్వే గ్రేటు, కీప్ ఇట్ అప్. అరే ఏళ్ళు చూపెడితే కొండబాకే రకమే ఉన్నట్టున్నది సమంత మేడం. ఇట్లా చేనేత బట్టలకు అంబాసిడర్ ను చేసినరో లేదో అట్లా గిర్ర గిర్ర రాష్ట్రం మొత్తం తిరుగుతూనే ఉన్నది చేనేత అన్నల బావు కోసం. మొన్న సిద్దిపేట దుబ్బాకకు పోయింది కదా, ఇవాళ వరంగల్ జిల్లా దిక్కుబాయిలు వెళ్ళింది హైదరాబాద్ నుంచి. పోతాంటే పోతాంటే యాదాద్రి జిల్లా షౌటుప్పల్లా ఆగింది సమంత మేడం. కొయ్యలగూడెంలో ఉన్న చేనేత సొసైటీలకు పోయింది. అగో మేడం లోడాస్ బట్టలు వేసుకుని వచ్చింది కదా, మరి అవి చేనేతే కావచ్చు. మీద పెట్టే పట్టిని కింది పక్క పెట్టించుకున్నది మేడం, మస్తు స్టైల్గా ఉన్నది కదా. ఉత్తగ గిట్లా చూసుడే కాదు, ఆడ నేత బట్టలు అన్ని తెప్పించుకొని చూసింది. దేనికి ఏ డిజైన్ పెట్టిండ్రు, దేన్ని ఎంతెంత ధర పెట్టి అమ్ముతున్నారని మంచిగా తెలుసుకున్నది. అగో మేడం ఇంగ్లీష్లో అడుగుతుంటే వీళ్ళు తెలుగులో చెప్తుంటే తెలుసుకున్నది. అన్ని పాత డిజైన్లు ఉండేప్పటికీ మేడానికి నచ్చలేదో ఏమో, కొత్త కొత్త డిజైన్లు పెట్టినయ్యుండ్రి, నా సోంటి పడుసు పిల్లగాండ్లు కూడా కాయి చేసేటట్టు చేయాలని చెప్పిందట. అట్లనే అట్నుంచి అటే జనగామ జిల్లా గుండాలలా నేత పనులు చేసేటోళ్ళ కాడికి పోయింది మేడం. అందరి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నది. ఇంకా చాలా ముచ్చట్లు కూడా మాట్లాడింది కానీ ఇలేకర్లకు తెలియకుండా తెలియకుండా టక్కున వచ్చి టక్కున పోయింది మేడం. పోటువల్ దిగేదందుకు కూడా ఇబ్బంది పడ్డది. ఎవరైనా ప్రచారం కోసం చూస్తారు కానీ సమంత మేడం పని జరిగేదందుకు తనలాడుతున్నదంటే మెచ్చుకోవాల్సిందే. మళ్ళొచ్చేసరికి చైతన్య సార్ను కూడా తీసుకురావాలి మేడం. మీ అత్త అమల మేడాన్ని కూడా నేతన్నల బతుకును బాగు చేసే పనుల తీసుకురండి మేడం, అందరూ తలుసుకుంటారు మిమ్ములా.